ని పండించి మనిషి బ్రతకడానికి ధాన్యాన్ని ఇస్తున్నాడు గనుక రైతుని సమాజం అన్నదాత అని పిలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన అన్నదాత ఎవరు అని మనం లేఖనాలను బట్టి ఆలోచిస్తే దేవుడే. ఒక రైతు మనకు ధాన్యాన్ని ఇవ్వాలి అంటే అతను భూమిని పండించాలి. భూమి పండాలి అంటే దేవుని సహాయం కావాలి, దానికి వర్షం కావాలి, అన్ని విధాలుగా దేవుని యొక్క సహాయ సహకారాలు కావాలి. అప్పుడే ఒక రైతు ధాన్యాన్ని పండించగలుగుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆకలి తీర్చడం కోసం రైతు కష్టపడుతున్నాడు గనక అన్నదాత రైతే అంటున్నాం. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు ఆయన, కానీ కళ్ళకు కనిపించకుండా దేవుడు చేసే సహాయం ఈరోజు మనిషి గుర్తించలేకపోతున్నాడు. రైతు కనబడుతున్నాడు, రైతుకు సహాయపడిన దేవుడు కనబడడం లేదు. కనుకనే రైతు కోసమే ఈరోజు మనిషి మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియులారా, మనకు ఆహారం కావాలంటే మనకు ధాన్యం కావాలి, ధాన్యం కావాలి. దాన్ని రైతు పండిస్తున్నాడు. మరి ఈ భూమి మీద మనమే ఉన్నామా? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. జంతువుల్లో ఎన్నో రకాలు, పక్షులలో ఎన్నో రకాలు, జలచరములలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయండి. సుమారు 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి అని ఈరోజు మనిషి కొన్ని లెక్కల ప్రకారంగా చెప్తున్నాడు. మరి మనిషి కంటే ఆహారం ఇవ్వడానికి రైతు కష్టపడుతున్నాడు. మరి మిగతా జీవరాశులన్నీ కూడా బ్రతకాలి కదా. మనం బ్రతకాలంటే ఏ విధంగా ఆహారం అవసరమో, ఈ భూమి మీద ఏ ప్రాణి బ్రతకాలన్నా దానికి కూడా ఆహారం కావాలి. బ్రతకాలంటే ఆహారం కావాలి. మరి అన్ని జీవులను పోషిస్తున్నవాడు ఎవరు? ఈరోజు మనం ఆలోచించాలి. మనిషి కోసం రైతు కష్టపడుతున్నాడు, ఊరికనే కాదు అందులో తన స్వార్థం ఉంది. కష్టపడి పంట పండిస్తే తనకు లాభం ఉంది గనక పండిస్తున్నాడు. మనిషి పోషణ కోసం ఆలోచించాడు. మరి జీవరాశులు ఎన్నో ఉన్నాయి, అడవిలో ఎన్ని జంతువులు ఉన్నాయండి, భూమి మీద ఎన్ని పశువులు ఉన్నాయండి, ఎన్ని పక్షులు ఉన్నాయండి, ఎన్ని జలచరములు ఉన్నాయి, వీటన్నిటికీ ఆహారం పెడుతున్నది ఎవరు? ఎవరి వలన ఇవన్నీ కూడా బ్రతుకుతున్నాయి మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనిషికి ఏదైనా అవసరం రాగానే సాటి మనిషి మీద ఆధారపడడం మాత్రమే తెలుసు. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే సాటి మనిషిపై ఆధారపడతాడు, సాటి మనిషి సహాయాన్ని కోరతాడు. మరి జీవరాశులన్నీ కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాయి, ఎవరి సహాయం కోసం చూస్తున్నాయి, ఎవరి వలన ఆకలి తీర్చుకుంటున్నాయి అని మనం ఆలోచిస్తే దేవుడేనండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి, 145వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో 145వ కీర్తన 15వ వాక్యాన్ని చూడగలిగితే ప్రియులారా, సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి అన్నాడు. చూడండి, సర్వజీవులు, భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా దేవుని వైపే చూస్తున్నాయట. మనకేదైనా అవసరం రాగానే మనిషి వైపు చూస్తాం, కానీ సర్వజీవులు కూడా మనుషుల వైపు చూడకుండా అవి దేవుని వైపే చూస్తున్నాయట. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదు. తగిన కాలమందు మనుషులకు ఆహారం ఇస్తున్నావు, సర్వజీవులకు నీవు ఆహారం ఇస్తున్నావు. చదువునా?
అది ఎంత మంచి మాట ఉందో చూడండి. నీవు నీ గుప్పిని విప్పి ప్రతి జీవి ఆకలిని తీరుస్తున్నావు, ప్రతి జీవి కోరికను తీరుస్తున్నావు. జీవరాశులకు కోరికలు ఏమి ఉంటాయి చెప్పండి? మనకంటే ఎన్నో కోరికలు ఉంటాయి. నీ కోరికలు ఏంటమ్మా అంటే ఏమంటాం మనం? మాకు ప్లాట్ కావాలి, మాకు మంచి ఇల్లు కావాలి, నాకు బంగారపు నగలు కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు మంచి భోజనం కావాలి, నాకు వాహనాలు కావాలి. ఎన్ని చెబుతామండి మనం? ఇవన్నీ మన కోరికలు. జీవరాశులకు ఎలాంటి కోరికలు ఉండవు. అవునా? వాహనాలు కొనుక్కోవాలి, ప్లాట్లు కొనాలి, ఇల్లు కట్టాలి, బంగారం సంపాదించాలి, ఇలాంటి కోరికలు ఉండవు. వాటికి ఒకటే కోరిక, ఆకలి వేసినప్పుడు ఆహారం తినాలి, ఆకలి తీర్చుకోవాలి, సంతోషంగా బ్రతకాలి. చూసారా? మనకు ఎన్నో కోరికలు ఉన్నాయి, వాటికి ఆకలి తీరితే చాలు, అదే కోరిక. నీ గుప్పిని విప్పి, ఏమన్నా అక్కడ, నీ గుప్పిని విప్పి ప్రతి జీవి, ప్రతి జీవి, ప్రతి జీవి, పశువులకు, ప్రాకు పురుగులకు, అడవిలో ఉన్న జంతువులకు, ఆకాశంలో ఉన్న పక్షులకు, సముద్రములో ఉన్న జలచరములకు ఆ కోరికలు ఉన్నాయి. ఆ కోరికను దేవుడు తీరుస్తున్నాడట, తృప్తిపరుచుచున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జీవరాశులన్నీ దేవుడి మీదనే ఆధారపడుతున్నాయి. వాటన్నిటికీ భోజనం పెడుతున్నది దేవుడేనండి, వాటికి ఆహారం ఇస్తున్నవాడు దేవుడే, వాటి ఆకలి తీరుస్తున్నవాడు దేవుడే, వాటి కోరికను తీరుస్తున్నవాడు దేవుడే. 147వ కీర్తన చూడండి, 147వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 147వ కీర్తన 9వ వచనం, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయనే ఆహారం ఇచ్చువాడు. వేటికట? పశువులకు, అరచుచుండు పిల్ల కాకులకు, అంటే పశువులకు, పక్షులకు ఆహారం ఇచ్చేవాడు దేవుడేనండి. పశువులకు, అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. చదువమ్మా. ఆయన సంతోషించడు. చూసారా? మనిషి ఎన్నో కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పశువులకు, అరచుచుండు పిల్ల కాకులకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆహారం. నిజంగా పక్షులు అరుస్తూ ఉంటాయి. అరచుచుండు అని చూసాం కదా, ఉదయాన్నే లేవగానే పెద్ద పెద్ద శబ్దాలు మన ఇంటి ముందు. ఏంటవి? పక్షులు, పక్షుల అరుపులు వినబడుతుంటాయండి. ఇప్పుడైతే కొన్ని పక్షులు కనిపించడం లేదు, కొన్ని అంతరించిపోతా ఉన్నాయి, మనిషి స్వార్థానికి బలైపోతున్నాయి. ఓ పక్షులు, పెద్ద పెద్ద అరుపులు, వాటిని చూసి మనమేమనుకుంటాం? చి, ఇవేంటి ఇలా అరుస్తున్నాయి అనుకుంటాం. కానీ అవి దేవునికి మొరపెడుతున్నాయి, దేవునికి వాటి యొక్క విషయాన్ని తెలియపరుచుకుంటున్నాయి. ఇవి అరుస్తుంటే దేవుడు ఆ పిల్ల కాకులకు ఏం చేస్తున్నాడట? ఆహారం ఇస్తున్నాడట. ప్రతిరోజు, ప్రతిరోజు, ప్రతి దినం పశువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, జీవరాశులన్నీ దేవుడి మీదనే ఆధారపడుతూ, దేవుని కోసమే ఆలోచిస్తూ, ఆయన వైపే చూస్తూ బ్రతుకుతున్నాయండి. ఏమండి, మన ఇంట్లో పశువులు ఉన్నాయి, వాటికి ఆహారం మనం ఇవ్వలేము, వాటికి పచ్చటి గడ్డి కావాలి, అవునా? మంచి ఆహారం కావాలి. మరి వాటి కోసం ఎవరండి పంటలు వేసేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా? రైతులు పశువుల కోసం ప్రత్యేకమైన పంటలు వేస్తారా? ఏమండి, ధాన్యం కోసం పంట వేసుకుంటాడు, ఎండుగడ్డి దానికి పెడతాడు. మరి దానికి పగలంతా ఏం కావాలి? పచ్చని గడ్డి కావాలి, ఆహారం కావాలి. ఆహారాన్ని దేవుడేనండి వాటికి ఇచ్చేది. వాటి కోసం కూడా దేవుడే ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 104వ కీర్తన
21వ వచనం చూడండి. 104వ కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. చూసారా సింహపు పిల్లలు ఏం చేస్తున్నాయంటమ్మా? సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయట. ఎందుకు వేట? ఏమండి? వాటి ఆకలి తీరాలి. అవునా? వాటి ఆకలి తీరాలి. అందుకే వేట మొదలు పెడుతుంటాయి సింహాలు, సింహపు పిల్లలు ఆకలి తీర్చుకోవడం కోసం. ఎందుకంటే అవి మరో జీవి మీద ఆధారపడి బ్రతుకుతుంటాయి. ఏదో ఒక జీవి దానికి కావాలి. వేట కొరకు గర్జించుచున్నవి దేవుని చేతిలో నుండి ఆహారము తీసుకొన చూస్తున్నవి. ఏంటట? సింహపు పిల్లలటండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయట. గర్జిస్తాయి కానీ పెద్దగా వేట ఆడగలవా? అవి పిల్లలు కదా. కానీ ఆ సమయంలో వాటికి ఆకలి వేస్తుంటే దానికి ఆకలి తీరుస్తున్నవాడెవరు? దేవుడేనండి. వాటి ఆకలి తీరుస్తున్నాడు. ఈరోజు చాలామంది చూడండి సమాజంలో దేవుడు లేడు అంటారు. దేవుడు ఉంటే చూపించు, దేవుడు ఎక్కడున్నాడో చెప్పు అంటారు. దేవుని వలననే బ్రతుకుతుంటాడు. దేవుని సహాయం లేకపోతే బ్రతకలేడు. కానీ మనిషికి ఎంత గర్వం తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు చూపించు. దేవుడున్నాడా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఒకటే మాట అడగండి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి కదా, అవన్నీ ఎవరి వలన బ్రతుకుతున్నాయి అని అడగండి. ఎవరి వలన బ్రతుకుతున్నాయి? దేవుని సహాయం వలనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సహాయం వలననే. యోబు గ్రంథం 38వ అధ్యాయము 40వ వచనం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 40వ వచనాన్ని చూడగలిగితే, అమ్మా, సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు, ఏదైనా వస్తుందేమో తిందాం, ఏదైనా నా దగ్గరకు వస్తుందేమో పట్టుకొని తిందామని పొంచి చూస్తూ ఉంటుందట. సింహపు పిల్లలు పొంచి చూస్తాయట. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు, దేవుడు లేడు ఉంటే చూపించంటున్నావు? నీవేనా వాటి ఆకలి తీర్చేదని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. దేవుడున్నాడా ఉంటే చూపించు అని ప్రశ్నిస్తున్నావే. మరి ఇన్ని జీవుల యొక్క ఆకలి ఎవరు తీరుస్తున్నారు? సింహపు పిల్లలు ఎలా ఆకలి తీర్చుకోగలుగుతున్నాయి? నీవే వాటికి ఆకలి తీరుస్తున్నావా? ఏమండి, మనం ఒకళ్ళో ఇద్దరినో పిల్లలను కంటామండి. పిల్లలు కన్న తర్వాత వాళ్ళని స్కూల్లో పడేస్తాం. స్కూల్లో పడేసిన తర్వాత మధ్యాహ్నం వాడికి ఏం కావాలి? భోజనం కావాలి. వాడి కోసం నువ్వే ఆలోచించి చక్కగా క్యారేజ్ కట్టుకుని వెళ్తావు. నీ కొడుక్కి నీ కూతురికి నువ్వు భోజనం పెడుతున్నావు. మరి అడవిలో ఉన్నటువంటి సింహ పిల్లల కోసం ఎవరు క్యారేజ్ తీసుకెళ్తున్నారు? మనం తీసుకెళ్తున్నావా? అవి ఎలా బ్రతుకుతున్నాయి? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుడు లేడన్న వాడికి దేవుడు అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే, వాటి ఆకలి నువ్వు తీరుస్తున్నావా? ఎన్ని జంతువులు ఉన్నాయి అడవిలో, వాటి ఆకలి తీర్చేదెవరు అని అడుగుతున్నాడు. తర్వాత తిండి లేక తిరుగులాడుతూ కాకి పిల్లలు. అక్కడ సింహం పిల్లలు అన్నాడు, ఇక్కడ కాకి పిల్లలు అంటున్నాడండి. కాకి పిల్లలు ఏం చేస్తాయట? ఆహారం కొరకు దేవునికి ఏం చేస్తున్నాయంట? ఎంత మంచి మాట అండి. దేవునికి మొరపెడుతున్నాయట కాకి పిల్లలు. వాటి అడుపులు మనం వింటున్నప్పుడు మనకేం అర్థం కాదు. కావు 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 అనుకుంటూ ఆ కొమ్మల మీద తిరుగుతుంటాయి, చెట్లు కొమ్మల మీద కాకి పిల్లలు. ఎందుకంటే ఎగరలేవు, ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడి నుంచి ఆహారం తెచ్చుకోలేవు. తల్లి తీసుకొచ్చి పెట్టాలి,
ఇప్పుడు ఈ గూట్లో ఉండి పిల్లలు ఏం చేస్తాయట దేవునికి మొరపెడుతున్నాయట ఏమని ప్రభువా ఆకలిస్తుంది ప్రభువా నీవే మాకు దిక్కు మా ఆకలి తీర్చాలి మా అమ్మ వెళ్ళిపోయింది మాకు ఆహారం తీసుకురావడానికి ఎక్కడ తిరుగుతుందో ఏం దొరకలేదు అనుకుంట ప్రభువా ఏదైనా సహాయం చేయి నాయనని దేవునికి మొరపెడుతున్నాయట కాకి పిల్లలు అప్పుడు కాకికి దేవుడు ఏం చేస్తున్నాడు తల్లి కాకి ఎక్కడ తిరుగుతుందో ఆ కాకికి దేవుడు అక్కడ ఆహారం సిద్ధపరుస్తున్నాడు కారణం ఏంటంటే కాకి పిల్లల యొక్క ఆకలి తీర్చాలి చూసారా ఎంత గొప్ప దేవుడండి ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇకపోతే సముద్రాల్లో ఎన్నో జలచరాలు ఉన్నాయి అవునా భూమి మీద ఆరిన నేల ఒక వంతుంటే ఈ భూమి మీద మూడొంతుల భూభాగం నేలతో కప్పబడి ఉంది సముద్రాల రూపంలో ఒక వంతే ఆరిన నేల భూమి మూడొంతులు సముద్రాల రూపంలో నీళ్ల రూపంలో కప్పబడి ఉంది నేలలో నేలలో కప్పబడి ఉండండి మరి ఒక వంతు ఉన్న ఈ భూభాగంలోనే సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అవునా మరి మూడొంతులుగా భూమి మీద నీళ్లు ఉన్నాయి ఎన్ని జలచరములు ఉన్నంటాయి అందులో ఎన్ని కోట్లు కోటాను కోట్లు జీవరాశులు జలచరాలు ఆ నీళ్ళలో ఉంటున్నాయండి మరి వాటన్నిటికీ ఆకలి ఎవరు తీరుస్తున్నారు దేవుడేనండి వాటికి మనం క్యారేజ్ తీసుకెళ్తున్నామా ఆలోచించు వాటికి ఎవరు పెడుతున్నారు భోజనం పెద్ద పెద్ద తిమింగలాలండి టన్నుల కొద్దీ పెద్ద పెద్ద మహా మత్స్యాలు ఉంటాయి బైబిల్ మనం చూస్తున్నాం యోనాను ఒక తిమింగలం మింగేసిందని అది ఎంత భారీ ఆకారంలో ఉండి ఉండొచ్చు ఒక ఆయన అన్నాడు ఒక భారీ ఆకారంలో ఒక తిమింగలానికట రోజుకి రెండు ఎడ్ల బండ్లకు సరిపోయే అంత ఆహారం కావాలట అంటే రెండు ఎడ్ల బండ్ల మీద తీసుకొస్తే ఎంత ఆహారం అయితే తీసుకురాగలమో అంత తింటుందట ఒక రోజుకి తిమింగలం మరి ఎవరు వండుకు వెళ్తున్నారు మనమే వండుకొని బండి మీద వేసుకొని వెళ్తున్నావా చెప్పండి ఎన్ని జీవులను పోషిస్తున్నాడండి ఆ నీళ్ళలో ఎన్ని రకాల జలచరములండి ఎన్ని కప్పలు ఎన్ని పాములు నీళ్ళలో ఏమండి ఎన్ని రకాల చేపలు ఎన్ని రకాల ఏమండి మహామత్స్యములు అందులో ముసళ్ళు వీటన్నిటికీ కూడా దేవుడే ఆకలి తీరుస్తున్నాడండి సర్వ జీవులకు ఆహారం పెట్టేవాడు దేవుడు అన్నదాత దేవుడేనండి మరి భూమి మీద మనం బ్రతుకుతున్నాం అంటే దేవుని దయ ప్రియులారా భూమి మీద మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని దయ ఎవరి దయ దేవుని దయ ఏమండి రైతు రోజు పంట పండిస్తున్నాడు నాకు ధాన్యాన్ని అమ్ముతున్నాడు దాన్ని తీసుకొని నేను ఆకలి తీర్చుకుంటున్నాను నేను బ్రతుకుతున్నానని మీరు అనుకుంటున్నారు కానీ ఏమండి రైతు ధాన్యాన్ని పండించాలంటే దేవుని సహాయం కావాలి ఏ విధంగా ఏమండి పొలం దున్నాలన్న ముందు వర్షం కావాలి అవునా పంట పండాలంటే వర్షం కావాలి మరి దానిని ఇచ్చేది ఎవరు దేవుడు బైబిల్ ఒక మాట ఉంది భూమి నుండి ఆహారము పుట్టును అని యోబు గ్రంథం 28:5 భూమి నుండే పుడుతుంది మన ఆహారం మన ఆకలి తీర్చుకోవాలంటే భూమి ఆహారాన్ని ఇవ్వాలి భూమి పండాలి భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును లోపల అగ్ని మరి భూమి మీద ఆహారం పండుతుందట మరి లోపల అగ్నిమయంగా ఉంది భూమి మీద ఆహారం ఉండాలి అంటే భూమి ఆహారం పండించాలి అంటే వర్షం కావాలి ఏం కావాలి వర్షం కావాలి నీళ్లు కావాలి ఒకసారి యోబు గ్రంథం 5:9-10 చూడండి యోబు గ్రంథము 5:9-10 చూడండి ప్రియులారా ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు
ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. మహత్కార్యములు చేయువాడు, లెక్కలేనన్ని అద్భుతములు చేయువాడు ఆయన, భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. అంటే ఈరోజు దీనులుగా ఉన్న మనం బ్రతుకుతున్నామంటే, ఈ స్థితిలో ఉన్నాము అంటే దేవుని దయేనండి. ఆయన మన పొలాలపై వర్షం కురిపిస్తున్నాడట. వర్షం పడగానే పొలానికి వెళ్ళిపోతాడు రైతు. ఆహా, ఆ పొలంలో నీళ్లు అలా నిండిపోయి ఉన్నప్పుడు ఎంత ఆనందం అండి. ఇక నాకు పంట పండుతుంది అని ఎంతో ఆనందిస్తాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, పంట పండాలంటే వర్షం కురవాలి. ఆ వర్షాన్ని రప్పించగలిగిన వాడు దేవుడే. ఒక 3-4 సంవత్సరాలు వర్షాలు పడలేదనుకోండి, అసలు ఎంత కష్టమో తెలుసా బ్రతకడం. ఎక్కడా ధాన్యం ఉండదు, విపరీతమైన రేట్లు పెరిగిపోతుంటాయి, కొనలేని పరిస్థితి. కష్టపడితే వస్తుందా ధాన్యం? భూమి పండాలి కదా. మీ దగ్గర ధనం ఉంటే సరిపోతుందా? ధాన్యం ఉండాలి కదా. మీ దగ్గర బంగారం ఉంటే సరిపోతుందా? బంగారం తిని బ్రతకలేం కదా. పంటలు పండాలి. పంట పండాలంటే దేవుడు వర్షాన్ని కురిపించాలి. దేవుడు వర్షాన్ని కురిపించాలండి. ఆయన వర్షం కురిపిస్తేనే మనం బ్రతుకుతాం. వర్షాలు పడకపోతే రైతులందరూ పైకే చూస్తుంటారు కదా. ఎవరున్నారు? దేవుడు. ఆ దేవుని సహాయం లేకుండా బ్రతకలేము. దేవుడు లేడన్నవాడు కూడా పైకి చూడాల్సిందే. ఎవరున్నారు అక్కడ? దేవుడు. దేవుని వలనేనండి మనం బ్రతికేది. ఒకసారి యోబు గ్రంథం 37:11 చూడండి. వర్షం పడాలంటే దాని వెనక కూడా కొంత ప్రాసెస్ ఉంది. ఏం జరగాలో చూడండి. యోబు గ్రంథము 37:11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపుతాడట. ఎవరిని నింపేది? మనం పాత్రలు ఎలా నింపుతాము, ఆ డ్రమ్ముల్లో నీళ్ళు ఎలా నింపుకుంటామో, దేవుడు దట్టమైన మేఘం చూసి, ఎందుకంటే విపరీతమైన వర్షం పడాలి, విస్తారంగా నీళ్లు రావాలి భూమి మీద, అందుకే దట్టమైన మేఘమును చూస్తాడట, దానిని జలములతో నింపేస్తాడట దేవుడు. ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపు గల మేఘం. మేఘం ఏమంటే తన తన మేఘాలనట. ఎంత వేగంతో వెళ్ళిపోతుంటాయండి. మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. మేఘాల మధ్యన మెరుపులు ఎందుకో అమ్మా, ఎందుకు? ఆ మేఘము, మేఘం అండి ఏమున్నాయి, దట్టమైన మేఘం అని అంటే జలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మేఘం అది వర్షించాలంటే నీకు ఆ నీళ్లను కింద కురిపించాలి అంటే దానికి కరెంట్ శాఖ అవసరం. మెరుపులు మెరిపిస్తున్నాడు చూడండి. ఏముందండి అక్కడ? మెరుపును, మెరుపులను, మెరుపు గల ఆయన వలన. చూశారండి, అంటే ఇదంతా ఆయన వలన జరుగుతుంది. ఈరోజు భూమి నడిపించబడుతుంది, భూమి మీద పంటలు పండుతున్నాయి, భూమి మీద వర్షం పడుతుంది. ఆయన వలనే ఇవన్నీ, ఆయన వలన. ఆయన అంటే ఎవరు? దేవుడండి. దేవుడే. వర్షం రావాలంటే మెరుపులు పుట్టించాలి ఆ మేఘాలలో దేవుడు. ఆ ఉరుములు చూడండి, ఆ మెరుపులు చూడండి. ఎందుకు? నీకు నీళ్లు కావాలి, త్రాగడానికి నీళ్లు కావాలి. వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు కూడా ఏమైపోతుంటాయి? ఇంకిపోతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నుండి నీళ్లు సరిగా ఉండవండి. చాలా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కొన్ని కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్ళిపోయి మంచినీళ్ళు తెచ్చుకుంటారండి. మనకంటే ఎక్కడున్నాం అక్కడ సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి కనుక వాటి విలువ మనకు అర్థం కావటం లేదు. నీళ్లు లేకపోతే బ్రతకలేము. నీళ్లు త్రాగాలి. ఎన్ని రకాలుగా మనం నీటిని ఉపయోగించుకుంటాం.
మనం త్రాగుతాం, మన దేహాన్ని శుభ్రం చేసుకుంటాం, మన బట్టలు ఉతుక్కుంటాం, అవునా, మన పాత్రలు కడుక్కుంటాం, మన ఇల్లు కడుక్కుంటాం, మన పరిసరాలన్నిటిని కడుక్కుంటాం, మన పొలాలను తడపాలి. ఏమండి ఎన్ని రకాలుగా దేవుడు సహాయపడుతున్నాడు వర్షం కురిపించి. ఆ మధ్య కాలంలో వర్షాలు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేఘమదనం చేయించాడండి. మేఘమదనం అంటే వర్షం కోసం కోట్లు ఖర్చు పెట్టి మేఘమదనం జరిగిస్తే ఎంతవరకు పండ్లు పండుతాయి చెప్పండి. దేవుడు రప్పించాలి వర్షాన్ని, దేవుడు చేయాలి సహాయం. ఒకసారి కీర్తనల గ్రంథం, కీర్తనలు 65వ కీర్తన 9 నుండి 11 వరకు చదువుదాం. 65వ కీర్తన 9 నుండి 11 వచనాలు చూడండి ప్రియులారా. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం. ఏమండి భూమి మీద వర్షం పడగానే పచ్చని మొలకలు ప్రారంభమవుతాయి భూమి మీద కదా, అవునా, మన పొలాల్లో మన పరిసరాల్లో అడవుల్లో పచ్చదనం. మహదైశ్వర్యముతో భూమిని ఏం చేస్తున్నాడట ఆయన, అమ్మా మహదైశ్వర్యమును దానికి కలుగజేయుచున్నావు. నిజంగానండి వర్షం వచ్చినప్పుడు చూడండి నిజంగా ఆ కాలువలు పొంగి పొర్లుతుంటే నదులన్నీ కూడా ఏమండి జల కళట. వార్తలు వస్తున్నాయి కదా జల కళ, యూట్యూబ్ ఛానల్లో చూడండి వార్తలు చూడండి, నిండు కొండల్లా ఏమంటే డ్యాములన్నీ కూడా కనబడుతున్నాయి కదా, ఎన్ని నీళ్ళండి విస్తారమైన నీళ్లు. ఈ మధ్యకాలంలో ఇటు పైన తెలంగాణ ప్రాంతాల్లో ఆ పై భాగాల్లో అటు మహారాష్ట్ర ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు, ఎన్ని నీళ్ళండి, కొన్ని కొన్ని ప్రాంతాలన్నీ జలమలం జలమయమైపోతున్నాయి, మనుషులు తరలిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా నీళ్లు రావాలి, మరి ఎంత అందంగా ప్రవహించే నదులు చూడండి ఎంత అందంగా ఉంటాయో, పచ్చిక బయళ్ళు చూడండి ఎంత అందంగా ఉంటాయో. నీవు భూమిని దర్శిస్తున్నావు, దానికి ఏం చేస్తున్నాడట మహదైశ్వర్యమును ఇస్తున్నాడట. భూమిని తడిపి, భూమిని తడపగానే పచ్చని మొలకలు. ఎండాకాలం చూడండి ఎక్కడ చూసినా అంత ఎండిపోయి నేలంతా కూడా ఏదో అదో రకంగా కనిపిస్తుంటుంది. వర్షం పడిన దగ్గర నుండి దానికి మహదైశ్వర్యం. చదువు నాన్న చదువు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఎవరి నది అంటమ్మా చెప్పండి, ఎవరి నది? మనం గోదావరి నది అంటున్నాం, ఎవరిది చెప్పరేమండి? గోదావరి నది ఎవరిది? అది కృష్ణానది, అంతేనా? ఇంకా తుంగభద్ర, శబరి, అన్ని దేవునియే. ఏమన్నాడు? దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత. బా ఎంత మంచి మాట, రైతు ధాన్యం ఇస్తున్నాడని అన్నదాత అంటావా? ఏమండి అక్కడ ఉన్న మాట చూడండి ఎంత బాగుందో, నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత మనుషులైన వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనలను చదును చీచున్నావు, వాన జల్లుల చేత దాని పదును చీచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తినప్పుడు దేవుడు ఆశీర్వదించకపోతే నీకు పంట రాదు, అది పంటనివ్వదు, పండదు. దేవుడు ఏం చేస్తున్నాడంట ఆశీర్వదిస్తున్నాడట. మాటలు చూడండి ఎంత బాగున్నాయో, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు, సంవత్సరమును నీ దయా కిరీటము మనుషులకు ధరింప చేసి ఉన్నావు. అంటే ఒక క్రొత్త సంవత్సరం, ఒక క్రొత్త సంవత్సరం నీ బ్రతుకులోకి వచ్చింది. ఆ సంవత్సరం అంతా నువ్వు బ్రతకగలుగుతున్నావంటే దేవుని దయ, దేవుని సహాయం, ఆయన పెట్టిన భిక్షాది. ఎంతమందికి తెలిసి విషయం, అసలు నిజమైన అన్నదాత దేవుడేనండి.
అంటే రైతుల్ని కించపరుస్తున్నారని మీరు అనుకోవద్దు. రైతు పంట పండించాలన్నా ఇదిగో ఈ విధంగా దేవుడు సహాయం చేయకపోతే రైతు ఏం చేయగలడు? పైకి చూడడం తప్ప. వర్షాలు పడలేదు అనుకోండి, నీళ్ళు ఉండవు, వేసిన పంట కూడా ఏమైపోతుంది? ఎండిపోతుంది. పెట్టుబడి కూడా మొత్తం నష్టపోతాడు. చాలామంది రైతులు పొలాలకు పెట్టుబడి పెట్టి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడాన్ని బట్టి అప్పుల పాలై ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, దేవుని సహాయం కావాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి రైతుకు సహాయపడుతున్నవాడు దేవుడే. ప్రతి వ్యక్తికి సహాయపడుతున్నవాడు దేవుడే. ఆయన ఎంత మంచివాడంటే ఆయనకి స్వార్థం ఉండదండి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన వర్షం ఎక్కడెక్కడ కురిపిస్తాడట? మంచివారి మీదను. ఆహా, మనమైతే మనోళ్ళందరూ అటు పక్కకి వెళ్ళండి రా అంటాం. మనం మనోళ్ళంతా ఓ పక్కకి వెళ్ళండి, మీకే నేను సహాయం చేస్తానంటాం. కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్తున్నాడు మత్తయి సువార్త 5:45. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అపోస్తుల కార్యములు 14:17. పౌలు గారి మాటలు చూడండి. ఆయనను ఆయన ఆకాశము నుండి ఏమండి, అన్ని జనులైన వారితో మాట్లాడుతూ, మీరు దేవుని కోసం బ్రతకకపోయినా ఇంతకాలం, మీరు దేవుణ్ణి పట్టించుకోకపోయినా ఇంతకాలం, ఆయన ఏం చేశాడు చదవండి. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఆకాశము నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను దేవుడు నింపుతూ మేలు చేస్తున్నాడు కదా. ఆయన ఉన్నాడని సాక్ష్యం లేకుండా చేసుకోలేదు. ఈరోజు ఋతువులు వస్తున్నాయంటే, ఈరోజు పంటలు పండుతున్నాయంటే, ఆకాశము నుండి వర్షం పడుతుందంటే ఎవరున్నారు? దేవుడండి. దేవుడు ఏమండి, దేవుడు లేడన్న వాడిని అరే నాయన వర్షం ఎలా కురుస్తుంది, పంటలు ఎలా పండుతున్నాయంటే ఏమంటారు తెలుసా? సృష్టి ధర్మం అది. మరి సృష్టికి ఆ ధర్మం పెట్టింది ఎవరు? సౌండ్ లేదు. చూసారా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయ్యా? భూమి ఎలా తిరుగుతుంది, వర్షాలు ఎలా కురుస్తున్నాయి, పంటలు ఎలా పండుతున్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే సృష్టి ధర్మం అండి. సృష్టికి ఆ ధర్మం పెట్టింది ఎవరు? దేవుడండి. మనిషికి తెలియదండి. పౌలు గారు అన్నాడు, మీరు ఎంతకాలం దేవుని గురించి తెలుసుకోకపోయినా, ఆయన కొరకు బ్రతకపోయినా, ఆయన పట్టించుకోకపోయినా, ఇంతకాలం మీకు ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన మంచివారి మీదను, చూసాం కదా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తున్నాడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడండి. సూర్యుని ఏం చేస్తున్నాడు? పంట పండాలంటే సూర్యుడు కూడా ఉదయించాలి, అవునా? అంతే కదండి, సూర్యకిరణాలు భూమిని తాకాలి. చాలా చోట్ల పొలాలు చూడండి, చెట్ల నీడున్న చోట సూర్యరశ్మి అక్కడ సరిగా లేనందున అక్కడ పంట ఉండదండి. చెట్లు నీడలో ఉన్నటువంటి ఆ మొక్కలు మీరు చూడండి, అవి ఫలించవు, పంట ఉండవు. దేవుడు చూసారా, సూర్యుని ఏం చేస్తున్నాడు? నీ కొరకు, నిన్ను బ్రతికించడానికి, నీకు ఆహారం ఇవ్వడానికి తన సూర్యుడు, తన సూర్యుడు ఎవరు సూర్యుడు? దేవుడు ఏర్పాటు చేశాడట సూర్యుడిని. తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపిస్తున్నాడు. ఏమండి, ఉల్లాసముతో నీ హృదయమును నింపుతున్నాడు. ఉల్లాసం అంటే
ఆకలేసినప్పుడు చూడండి బేకారోళ్ళకి పెడతాడు మొహం. ఎవడైనా ఆకలిస్తే చూడండి ఎలా ఉంటుంది మొహం. ఓ పది మంది కలిసి తనినట్టే ఉంటుంది. ఎందుకంటే భోజనం లేదు. అవునా? కళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి మొహం అంతా పీకుపోయి రెండు మూడు రోజుల నుంచి ఎండిపోయిన సేవలా కనపడతాడు మనిషి. ఏంటి అంటే లేదు, సౌండ్ కూడా రాదు. భోజనం తినగానే ఎలా ఉంటుంది? బా, ఎంత ఉల్లాసం. ఆ పంటి కింద ఆహారం పడుతుంటే ఆ టేస్ట్ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ఉల్లాసం, ఎంత ఆనందం. నీకు సహాయం చేస్తున్నాడు దేవుడు. ఏమండి, దేవుని సహాయం మనిషికి అర్థం కావట్లేదు. ప్రియులారా, ఇస్రాయిల్ ప్రజలకు ఒక మాట చెప్పాడు, నేనేదో వర్షం ఇస్తున్నాను, నేనేదో పంటలు ఇస్తున్నాను, చక్కగా పంటలు పండుతున్నాయి, చక్కగా తింటున్నాం బ్రతుకుతున్నాం అనుకోకండి. మీరు నా కొరకు బ్రతకకపోతే మీ అంతు చూస్తా, ఇక పైనుంచి వర్షం రాదన్నాడండి. నా పిల్లలుగా నేను చెప్పినట్లు మీరు బ్రతకకపోతే, నా కొరకు మీరు ఆలోచించకపోతే మీకు వర్షం కూడా ఉండదని చెప్పాడండి. చూడండి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13 నుండి చూడండి ప్రియులారా. కాబట్టి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13 నుండి 15 వరకు. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను ఏం చేయాలి? పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత రెండో మాట, ఆయన సేవించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఆ దేవుని సేవించాలి. ప్రేమించి సేవించి నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశానికి నేనేమి ఏం చేస్తానన్నాడండి. అబ్బా, మీ దేశంలో వర్షం పడాలంటే నన్ను మీరు ప్రేమించాలి, నన్ను సేవించాలి, నా ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకాలి. అలా లేదో మీ దేశమునకు వర్షము నా మాటల ప్రకారంగా మీరు బ్రతికితే దాని దాని కాలములలో మీకు చక్కగా వర్షాలు కురిపిస్తాను. అందువలన అంటే నేను మీకు వర్షాన్ని ఇవ్వటం వలన మీకేం జరుగుతుంది మేలు? నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెయు కూర్చుకుంటావు. వర్షం లేకపోతే ఏం కూర్చుకుంటావు? వర్షం పడకపోతే ఏం కూర్చుకుంటావు? మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి కూడా మొలిపిస్తాను. నీ కోసమే కాదు, నీ ఇంట్లో నువ్వు పెంచుకుంటున్న పశువులకు కూడా ఆహారం ఇస్తానన్నాడండి. గడ్డి ఏమండి, ఎవరైనా గడ్డి పండిస్తారా చెప్పండి? గడ్డి దేవుడు మొలిపిస్తున్నాడు. వర్షం వస్తేనే నీకు పంట, వర్షం వస్తేనే నీ పశువులకు ఆహారం. మరి అది దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలట? దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. 17వ వచనం, ఎలా మీరు నన్ను ప్రేమించకుండా నన్ను సేవించకుండా నా ఆజ్ఞల ప్రకారంగా బ్రతకకపోతే అలా లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును ఏం చేస్తాడట? మూసిపడేస్తాడట. సరిపోయింది, తలుపు వేసినట్టు వేస్తాడంట. వర్షం లేదు, ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. ఇంకేందంటావురా బిడ్డ, చచ్చిపోతావు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశం మనం ఉండకుండా మీరు శీఘ్రముగా చచ్చిపోతారు, నశించిపోతారు. అంతే కదండి, ఇంకేముంది? ఎంత మంచి మాటలు చెప్పాడండి. ఏమండి, దేవుడు మనకు సహాయం చేయాలంటే ఆయన గుర్తించాలి, ఆయన కొరకు బ్రతకాలి. చంపేస్తాడు లేకపోతే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఎలా శోధించారు దేవుణ్ణి? ఈ అరణ్యములో మాకు ఆయన ఆహారము సిద్ధపరచగలడా అని దేవుణ్ణి శోధించారండి. మాకు మాంసం ఇవ్వగలడా అని దేవుణ్ణి శోధించారట. ఒకసారి
కీర్తనల గ్రంథం 78 కీర్తన 20వ వచనం చూడండి ప్రియులారా. 78 కీర్తన 20వ వచనం 21వ వచనం చూడండి. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను, ఆయన ఆహారము. నా ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన ఆహారమును ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. రగిలిపోయిందండి ఆయనకి. చూసారా ఎన్నిక లేని మనుషులు ఏం మాట్లాడుతున్నారండి. ఆయన మాకు ఆహారం ఇవ్వగలడా? ఈ అరణ్యంలో మాకు ఇంతమందికి ఆయన మాంసమును సిద్ధపరచగలడా అని అంటుంటే ఆ మాటలు విన్న దేవునికి బహు కోపం వచ్చిందండి. మరి కోపడి ఇచ్చాడా? ఆయన ఏంటో తెలియాలి కదండి. ఇచ్చినట్టు ఇచ్చి ఏం చేశాడు? మొత్తాన్ని లేపేశాడు. అక్కడే 30వ వచనం చూడండి. 30వ వచనం, వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకు దిగెను. వారిలో బలిసి మాట్లాడారు. చూసారా బలిసిపోయావురా నీవు అంటుంటారు చూసారా కొంతమంది. కొవ్వెక్కిందిరా నీకు. అదేనండి అక్కడ మాటకు అర్థం. బలిసినోళ్ళు మాట్లాడే మాట, క్రొవ్వెక్కినోడు మాట్లాడే మాట. ఏంటి దేవుడు ఇవ్వగలడా? అసలు ఏమండి వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చింది ఎవరండి? ఐగుప్తు నుంచి విడిపించింది ఎవరు? అద్భుతాలు చేసింది ఎవరు? సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఇంతవరకు నడిపిస్తూ వచ్చింది ఎవరు? ఆ దేవుణ్ణే తప్పు పట్టారండి. అనుమానించారు, అవమానించారు. అందుకే ఒక్కొక్కరిని లేపడేశాడండి. ప్రియులారా దేవుడు అంటే భయం కలిగి బ్రతకాలి, లేకపోతే భోజనం ఉండదండి. భోజనం ఉండదు. ఆ మధ్యకాలంలో 4-3 సంవత్సరాల వరకు అసలు వర్షాలు పడకపోతే అసలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతికారండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. భూమి మీద దేవుడు వర్షం కురిపించకపోతే త్రాగటానికి నీళ్ళు ఉండవు, తినడానికి తిండి ఉండదు. ఈరోజు ఏమండి రైతు పండించాడు, నేను తింటున్నాను కడుపు నింపుకుంటున్నాను అని అంటున్నాడు. నీవు కడుపు నింపుకుంటున్నావు అంటే దేవునికి కష్టం ఉంది వెనక. నోహు కాలంలో ప్రజలందరినీ ఎందుకు చంపేశాడు తెలుసా? ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా, కనీసం ఆలోచించకుండా బ్రతికారు. నోవహు కాలంలో ప్రజలు ఎలా బ్రతికారని ఉంది చెప్పండి ఒకసారి. వారు తింటున్నారట, తిండి ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఆ తిండినిచ్చిన దేవుని పట్టించుకోరు. వారు తింటున్నారు, వాళ్ళు త్రాగుతున్నారు, నారులు నాటుతున్నారు, కోతలు కోస్తున్నారు, ధాన్యాన్ని కూర్చుకుంటున్నారు, గంతులేస్తున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ జరగాలంటే దేవుని సహాయం కావాలిగా. ఆ దేవుని పట్టించుకోలేదండి. తింటున్నారే కానీ తిండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అందుకే నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నీ నోటి దగ్గరకు ఆహారం తెచ్చుకున్నావంటే నీకు వెంటనే గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. అందుకే వెంటనే ఆహారం ముందుకు రాగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ నోవహు కాలంలో ఒక్కడు కూడా దేవుడు పట్టించుకోలేదు. తినడమే ఇష్టం వచ్చినట్టు, త్రాగడమే దేవుని కష్టాన్ని గుర్తించకుండా. కృతజ్ఞత లేదండి, థ్యాంక్స్ చెప్పడం లేదు. ఏమండి దేవుడిచ్చిన ఆహారం తినడానికి మనకి ఇప్పుడు అర్హత ఉండదో తెలుసా? ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతనే దేవుడిచ్చిన ఆహారాన్ని నీవు పుచ్చుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఏం చేయాలట మనం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధించదగినది కాదు. అంటే పుచ్చుకోవచ్చు. నీవు ఎప్పుడు పుచ్చుకోవాలి? నువ్వు పుచ్చుకోవాలంటే దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఇది లేనందుకే కదా నోహు కాలంలో ప్రజలందరిని జల ప్రవాహంలో చంపేశాడు దేవుడు. పంటలు పండించడానికి కాదు ఆ రోజు వర్షం వచ్చింది. పంటలు పండడానికి కాదండి, త్రాగడానికి నీళ్ళ కోసం కాదు, లేపేయడానికి వచ్చింది వర్షం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన అన్నదాత ఎవరు అంటే దేవుడేనండి. ఒక మాట చివరిలో చెప్తాను, నీవెంత కష్టపడి ఆహారం సంపాదించుకున్నా, నీవు సంపాదించుకున్న ఆహారం నీ కళ్ళ ముందుకు తెచ్చుకున్నా, దాన్ని తిని నీవు సంతోషించాలంటే ఆయన అవకాశం ఇవ్వాలి. చాలామంది చూడండి, మాంసం అంటే చాలా ఇష్టం, వంట వండుతుంటే ఎన్నిసార్లు అంటారు అయిందా అయిందా, ఎంతసేపు వండుతావు, అసలు నీకు త్వర త్వరగా చేయటం తెలియదు, తొందరగా కానీ ఏది కొంచెం తీసుకురా, అసలు ఉడికిందో లేదో చూస్తా, ఎంత ఆరాటం అండి, ఎంత ఆరాటం. ఆరాటంతో ఏమండి భోజనం చేయకుండా ఆరాటంలోనే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమండి, తిని ఆనందించాలంటే అవకాశం ఇవ్వాలి. ఏమండి పంట పండించుకున్నాను, కష్టపడ్డాను, ఇంటి దగ్గరకు తెచ్చుకున్నాను, వండుకున్నాను, నా కళ్ళ ముందు పెట్టుకున్నాను, తిని ఆనందిస్తానంటే ఆనందించడానికి అది నీ వశంలో లేదు, అది దేవుని వశంలో ఉంది. ఆనందించాలంటే అవకాశం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందుకే ప్రసంగి 2:25లో ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం భోజనం చేసి సంతోషపడుతున్నామంటే, బ్రతుకుతున్నామంటే ఆ దేవుని దయ, ఆయన దయ లేనిది మనం బ్రతకలేము. కృతజ్ఞత కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. నిజమైన అన్నదాత ఎవరు అంటే దేవుడేనండి. మనుషులకు మాత్రమే కాదు, సర్వజీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. అన్ని జీవులకు ఆయన అన్నదాత. ఈరోజు మనం ఎలా తిని తృప్తిపడి బ్రతుకుతున్నామో ఆనందంగా, అనేకమైన జీవరాశులు ఈరోజు భోజనం చేసి దేవుని వలన తృప్తి పొంది ఆనందంగా భూమి మీద బ్రతుకుతున్నాయి. ఇది గుర్తించి దేవునికి మనం కృతజ్ఞత కలిగి బ్రతికితే తప్పనిసరిగా మనకు పరలోకం ఇస్తాడు ఆయన. లేదా ఆయన చేతుల్లో హతమార్చబడతాం, నిత్య నరకం మనకు తప్పదు.